అధ్యక్ష, గ్రౌండ్ లోపలికి ఎంటర్ కావడానికి నాకు అవకాశం ఇచ్చింది ఇస్తే చాలు దేవుడా, ఒక్కసారి ప్రూవ్ చేసుకుందామంటే ఆ రోజు నేను పోయి ఆడే క్రమం ఒకసారి నేను బౌలర్ని సార్ బౌలింగ్ చేస్తా అంటే ఆ రోజు సంజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్, అజిత్ అగర్కర్, సచిన్ టెండూల్కర్ ఈ వీళ్ళ డామినేటింగ్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అవకాశం వచ్చినప్పుడు అప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేది అధ్యక్ష, మేము ఒకటే డ్రెస్ ఒకటే కిట్ బ్యాగ్ అంత పెట్టుకుపోయే వాళ్ళం కాదు. వాళ్ళు ఆనాటికే కార్లలో దిగి హైఫైగా ఎర్రగిర్రగా ఉంటే వాళ్ళని చూసి భయపడేది అధ్యక్ష. అటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష, అయినా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో బౌలర్స్లో మహారాష్ట్రలో డామినేటింగ్ క్రికెట్ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. స్పాన్ ఆఫ్ 10 బౌలర్స్లో నా పేరు రావడం జరిగింది అధ్యక్ష. అంతవరకు పోయి దురదృష్టం, చిన్న యాక్సిడెంట్ వల్ల స్పైన్ కొద్ది దెబ్బతిని వాపస్ రావడం జరిగింది. దాని తర్వాత మా బాబు కూడా, అచ్యుత రామరాజు కూడా ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో యాజ్ ఎ క్యాప్టెన్గా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. మా చెల్లెలి కూతురు అధ్యక్ష ఇప్పుడు చైనాలో ఆడుతూ ఉంది వాలీబాల్. వాలీబాల్ ప్లేయర్ అధ్యక్ష ఎన్నో మెడల్ సాధించింది. నేను చెప్పే ఉద్దేశం అధ్యక్ష, మా మక్తల్లో ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాలకించి స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్ చేపిస్తున్నాం అధ్యక్ష. నేను కంటిన్యూస్ ప్రాసెస్గా పెట్టా. గ్రామాలలో చాలా మంచి క్రీడలు ఉంటాయి, క్రీడాకారులు ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం పట్ల మనకు స్పోర్ట్స్ ఒకవేళ ఎంకరేజ్ చేస్తే, దయచేసి మూడు విషయాలు అధ్యక్ష, ఎంకరేజ్మెంట్, డైట్. ఇప్పుడు ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడుకుంటూ కూడా మనతో ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ స్కూళ్ళల్లో ఆ ఇంటర్మీడియట్ తర్వాత డైట్ దొరకగా పిల్లలు ఇక్కడ అక్కడ ఎక్కడ కాకుండా అవుతారు అధ్యక్ష. అక్కడ కాకుండా మన దాన కూడా ఆణిముత్యాలు ఉన్నారు అధ్యక్ష. ఆణిముత్యాలను ఎంకరేజ్ చేసేందుకు మాలాంటి మక్తల ప్రాంతంలో 100 మందిని క్రీడాకారులు ఈ మధ్యకాలం మా పీటీలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి అద్భుతమైనటువంటి కొంత ఎంకరేజ్మెంట్ ఇస్తే ఈ మూడు మనం ఎన్నో విషయాల్లో కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. స్పోర్ట్స్ పట్ల ఈ ఖర్చు పెడితే కొంత ఎంకరేజ్ చేశాం కాబట్టి మా బాబు అచ్యుత రామరాజు పోగలిగాడు, మా పాప అనన్య పోగలిగింది. ఇప్పుడు మా నాన్పేట ఎమ్మెల్యే గారు కూడా స్పోర్ట్స్గా పెద్ద స్థాయిలో ఆడడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా కొంత మనం ఆడగలుగుతున్నాం కొంత సపోర్ట్ వల్ల. గ్రామమైన పిల్లల్లో ఇంకా గట్టితనం ఎక్కువ ఉంది అధ్యక్ష. నేను చూస్తా ఉన్నాను కొద్దిగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆ పిల్లలు కొంత ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలా పై స్థాయికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రభుత్వపరంగా ఈ గ్రామాలలో ఆడుతున్న పిల్లల్ని మనం అన్ని రకాలుగా, ఇంతకుముందు మా సోదరు అన్నట్టు ఫ్యాషనబుల్ స్పోర్ట్సే కాకుండా ఇంకా గ్రామీణ క్రీడలు చాలా బలంగా ఉంటాయి అధ్యక్ష. దాంట్లో చాలా పిల్లలకు కూడా మంచి వాక్యం ఇది. పిల్లలకు మనం ఏదైతే డ్రగ్స్ విషయంలో ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో, ఒకవేళ మనం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డ్రగ్స్ కూడా తగ్గించే వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ ఏజ్ అటువంటిది అధ్యక్ష, ఈ చిన్న ఏజ్ నుంచి వాడు ఆ స్పోర్ట్స్ మీద మక్కువ ఉంటే అసలు మన దృష్టంతో వేరే ప్రపంచంతో ఉండదు అధ్యక్ష. ఒక అబ్బాయి, బాబు, పాప కానీ స్పోర్ట్స్కి అడిక్ట్ అయితే ఇంకా దేనికి అడిక్ట్ కాదు అధ్యక్ష జీవితంలో. అటువంటి మంచి తరుణాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం అంతా కూడా కృషి చేయాలని కోరుతాను సార్. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ శంకర్. ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు క్రీడల పాలిట్న మంచి ఆలోచన వల్ల గ్రామాలలో యువత అంతా చెడు బానిసలకు గురవుతూ ఉన్నారు, చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం చిన్నప్పుడు చూసినాం అధ్యక్ష, స్కూల్ స్థాయి నుంచే